वागीशाद्य सुमनसह सर्वार्थानाम् उपक्रमे

తెలుగువని ప్రేక్షకులకి నమస్కారం లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం అవసరం లేనిది ఎవరికండి అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మి అంటే డబ్బు ధనము అని మాత్రమే చాలామందికి అభిప్రాయం ఉంది కాదు అష్ట లక్ష్ముడు ఎనిమిది రకాలు ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే డబ్బు అని కాదు అసలు ఐశ్వర్యం అంటే ఈశ్వర రూపము అని ఐశ్వర్యం అంటే ఈశ్వర రూపము అంటే భగవంతుని స్వరూపము అది లభించాలి అది లభించాలంటే ఎనిమిది రకాల లక్ష్మీదేవి ఆ ఎనిమిది రకాల లక్ష్మీదేవి ధనము ధాన్యము రాజ్యము పదవి విజయము చదువు క్వాలిఫికేషన్ ఎస్పెషల్లీ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మీ కటాక్షం జ్ఞానానికి సరస్వతీ కటాక్షం ఇవన్నీ రావడానికి లక్ష్మీదేవికి పూజలు చేయాలి లక్ష్మీదేవికి చేయడానికి ముఖ్యంగా ఈ లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే సుందరకాండ పారాయణం సుందరకాండ పారాయణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది నాకు ఎటువంటి డౌటు లేదు నాకు ఎటువంటి సందేహం లేదు అందులో నాకే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను దగ్గర దగ్గరగా నలభై సంవత్సరాల నుంచి చేస్తున్న సుందరకాండ పారాయణ నాకు అత్యంత లాభదాయకంగా జరిగింది నాకు లక్ష్మీది కటాక్షం వచ్చింది అందరికీ వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం సుందరకాండ పారాయణ దానికి తిరుగులేదు ఇంకొకటి ఒక బీజాక్షర మంత్ర దీనికి కూడా చెప్తాను సరస్వతీదేవికి చెప్పినట్టే ఎందుకంటే ఇది అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతీ కటాక్షం కూడా ఉంటుంది అందుకని ఈ బీజాక్షర మంత్రం కూడా చెప్తాను జాగ్రత్తగా దీన్ని కూడా ఉదయం పూటే స్నాన సంధ్య స్నానం చేసుకున్న తర్వాత పవిత్రంగా ఉండి దేవుడి ముందు కూర్చుని సూర్యోదయ పూర్వం కానీ సూర్యోదయం అవుతుండగా కానీ చేసుకోండి తప్పనిసరిగా లాభం ఇస్తుంది నూట ఎనిమిది సార్లు చేయాలి కనీసం అయితే మాకు నూట ఎనిమిది సార్లు వేసామండి వేళ రూపాయి రాలేదు కుదరదు ఏ మంత్రమైనా సిద్ధించాలంటే మీకు ముందు తక్కువలో తక్కువ పదివేల సార్లు దాన్ని జపాన్ చేసినప్పుడు కొద్దిగా మీకు ఫలితం చూపెట్టడం మొదలు ఒక లక్ష సార్లు కనుక జపాన్ని చేసినట్టయితే అప్పుడు మీకు సంపూర్ణంగా రావడం మొదలవుతుంది పది లక్షల సార్లు చేసినట్టయితే పూర్తి సిద్ధి లభిస్తుంది అంత సులభం కాదు చేయడం అయితే చేస్తూ ఉన్నట్టయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా ట్రిక్ అవుతూ మనకి పెరుగుతూ ఉంటుంది ఈ మంత్రం చెప్తున్నాను ఓం హ్రీం హ్రైం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి మరి చెప్తున్నాను ఓం హ్రీం హ్రైం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ మూడవసారి చెప్తున్నాను ఓం హ్రీం హ్రైం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ ఇది చేసుకోండి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఆనందంగా ఉండండి